చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఆయనపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారని ఈ నెల 20న బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే కోర్టు అనుమతితో ఐపీసీ 504 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సో సైదులు చెప్పండి, అటు చేవెళ్ల ఎంపీ రంజిత్ మీద కేసు నమోదైంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్, రత్న, చేవెళ్ల ఎంపీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే చెవెళ్ల మాజీ ఎంపీ అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఫస్ట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి మధ్య కొంతకాలంగా కూడా మరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి, గ్రూప్ తగాదాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కూడా గతంలో కూడా అక్కడ నుంచి పోర్ట్ చేయడం కూడా జరిగింది. సో అయితే మొన్న ఒక 10 రోజుల క్రితము చెవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కొండేశ్వరరెడ్డికి కాల్ చేసి దుర్భిక్షలు అన్నట్టుగా కూడా అతను ఫోన్ లో రికార్డ్ చేసుకున్నారు. ఆ రికార్డ్ చేసిన సమాచారాన్ని అంతటిని కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే యాక్చువల్ గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఉన్నాడు కాబట్టి వెంటనే పోలీసులు కూడా కోర్టుకి వాళ్ళు నివేదిక అందించారు. కోర్టు ఆదేశాల మేరకు రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ కావడంతో అతని మీద కేసు ప్రస్తుతం అయితే నమోదైంది. ప్రస్తుతం మాత్రం అతను ఫోన్ కాల్కు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఆ కేసు మాత్రం అయితే ఇంకా దానికి సంబంధించిన ఫర్దర్ గా కూడా తను కూడా నేను కోర్టుకి వెళ్తాను అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఒక ఎంపీపై మాత్రం కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు కావడం మాత్రం కొంత హాట్ టాపిక్ అయితే మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైతులు.